నమస్తే అండి, నా పేరు మైనేని సాయిబాబు. ఈ మీకు కరోనా గురించి ఒక చిన్న 2 మినిట్స్ నేను చేస్తున్న క్రియ గురించి చెప్తాను మీకు. అది మీరు డైలీ కనుక ఇది కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీకు అసలు కరోనా గురించి భయం అనేది అసలు ఏమాత్రం ఉండదండి. మార్నింగ్ అసలు మన కరోనా అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, మన ముక్కులో నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి గొంతులో స్టే చేసి అది ఒక కొన్ని ఫ్యూ అవర్స్ తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మన లంగ్స్లోకి వెళ్తుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. అలా గొంతులో అది స్టాగ్నేట్ అవ్వకుండా మనం ఏం చేయాలి అనేది మీకు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి. దీంట్లో ఈ వీడియో చేయటం నా స్వార్థం ఏమీ లేదు, మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నానండి. ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. ఇది మన మెడికల్ షాప్లో ఒక 60 రూపీస్ దొరికే ట్యూబ్ అండి. ఇది యూరినరీ ట్యూబ్ అంటే మీకు ఇస్తారు. ఒక చిన్న ఈ కింద ఒక చిన్న బుడుపు లాంటిది ఉంటుంది, అది కట్ చేసేసుకుంటే మనకి ఈ ప్లాస్టిక్ ట్యూబ్ అన్నమాట. ఈ ట్యూబ్ని మన ముక్కు రంధ్రంలోంచి కనుక లోపలికి ఎలా ఇన్సర్ట్ చేస్తే అది గొంతులోకి వస్తుందండి. మనం ఏళ్ళు పెట్టి ఆ గొంతులోంచి దీన్ని తీసేసి ఇలా కిందకి పైకి కనుక ఒక 4-5 సార్లు కనుక మనం రొటేట్ చేస్తే మన ముక్కులో ఉండే గొంతులో ఉండే కఫం అంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఇలా 4-5 సార్లు ఇప్పుడు ఈ ముక్కులో చూశారు కదా మీరు, ఈ ముక్కులో చూసినట్టుగా ఒక 4-5 సార్లు ఈ ముక్కులో చేసి మళ్ళీ తర్వాత ఈ ముక్కులోంచి కూడా ఒక 4-5 సార్లు చేసుకుంటే కనుక మీ గొంతులో ఏదైనా కఫం ఉంటే కనుక అంతా కింద పడిపోతుంది. ఇదండి ప్రాసెస్. ఇట్లా ఒక మీరు ఇదో ఈ నాజిల్లో ఒక 10 టైమ్స్, ఈ నాజిల్లో 10 టైమ్స్ కనుక చేసి మీరు తర్వాత ఇలాంటి చెంబు ఉంటుంది చూడండి, ఈ చెంబు మీకు మెడికల్ షాప్లో కూడా దొరుకుతుందండి. లేదంటే కనుక ప్లాస్టిక్ కంటైనర్స్ దొరుకుతాయి. ఇది ఒక 50-60 రూపీస్ ఉంటుంది. దీంట్లో లైట్గా బాయిల్ చేసిన హాట్ వాటర్ తీసుకుని దీన్ని కనుక మీరు ఈ నాజిల్లో పెట్టి నోరు తెరిచి ఇలా పెడితే కనుక ఈ ముక్కులోంచి వాటర్ అంతా ఈ ముక్కులోకి వచ్చేస్తుంది. మళ్ళీ అలాగే తర్వాత మళ్ళీ ఈ ముక్కులోంచి కనుక మనం కనుక క్లీన్ చేసుకుంటే కనుక ఇందులోకి వచ్చేస్తుంది, ఈ నాజిల్లోంచి కిందకు వచ్చేస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ కానీ మీరు చేసుకుంటే మన గొంతులో ఏ బ్యాక్టీరియా ఉందనే ఫీలింగ్ కానీ మన ముక్కులో నుంచి ఏదైనా కరోనా బ్యాక్టీరియా లోపలికి వెళ్తుందనే బాధ కానీ మీకు ఎటువంటి ఆలోచన ఉండదు. ఇలాంటివి లేనప్పుడు చిన్న చిన్న చేసే జలుబులకి వాటికి మనం భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనవసరమైన మనీ పే చేయకుండా, ఇది ఆల్రెడీ రెయినీ సీజన్ స్టార్ట్ అయింది, మనకి ప్రతి వాళ్ళకి ఒక జలుబు అనేది కామన్. అది ఇదివరకు రోజుల్లో జలుబు వస్తే ఏదో ట్యాబ్లెట్ వేసుకునేవాళ్ళం, కానీ వాళ్ళు జలుబు అనగానే కరోనా అనే భయం పట్టుకుంది మనకి. ఈ కనుక మార్నింగ్ మీరు బ్రష్ చేసే ముందు కనుక నేను చూపించిన ప్రక్రియ మీరు చేస్తే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అసలు మీ జలుబు అనేది మీ దరిదాపుల్లోకి చేరదండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. నోరు తెరవాలండి, ముక్కులో పెట్టుకుని నోరు తెరవాలి. ఇది నోరు తెరిపోతే ఏంటంటే మనకు పొలి మారుతుంది చూడండి. ఇప్పుడు చూశారు కదండి, ఒక మనం రైట్ సైడ్ నాజిల్ నుంచి మనం క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నాజిల్ క్లీన్ చేసుకుందాం అండి. చూశారు కదండి, ఇది చాలా సింపుల్గా మనం బ్రష్ చేసుకుని ముఖం కడుక్కున్నంత ఈజీగా ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది మనకు అయిపోతుందండి. ఇది చిన్నప్పుడు మా నాన్నగారు ఒక యోగాశ్రమంలో తీసుకెళ్ళి నేర్పించారు.
ఇది ఎప్పుడు చేయాలంటే మార్నింగ్ మనం పరగడుపున కాఫీ కానీ టీ కానీ ఏం తాగి తీసుకోకుండా మనం మార్నింగ్ బ్రష్ చేసుకునే ముందు మనం ఈ క్రియ చేసేసి తర్వాత బ్రష్ చేసుకుంటే కనుక మనకి మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఈ కఫం అనేది ఫస్ట్ 1 or 2 డేస్ ఉండి దగ్గినప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి కూడా మీకు ఓన్లీ వాటర్ వస్తుంది కానీ ఎటువంటి శ్లేషం అదేమీ రాదు. మీకు అసలు మెయిన్ ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు కరోనా అనే భయం అనేది మీ మనసులోంచి తొలగిపోతుందండి. నేను మొన్న మా ఫ్రెండ్కి ఒకసారి చూసి చెప్తే అతను 2-3 రోజులు చేసి నా ఫోన్ చేశాడు. అసలు ఇదివరకు చాలా భయపడేవాడిని, ఇప్పుడు అసలు కరోనా అంటే కాలు కింద పెట్టి తొక్కేస్తాను అన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నాడనమాట. కాబట్టి దీన్ని మీరు డైలీ మీరు ప్రాక్టీస్ చేసి ప్రతి వాళ్ళు ఈ ఆరోగ్యం పొందుతారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.